తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు సంబంధించినటువంటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అలాగే హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రతి ఉపాధ్యాయుడు కాబోయేటటువంటి ఉపాధ్యాయుడు వచ్చే సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీ మీ మీ పాఠశాలలో ఈ రెండు దినోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ ప్రధానంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టెట్కు సంబంధించినటువంటి ఒక ప్రధాన సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది టెట్కు సంబంధించి ప్రభుత్వం యధావిధిగా ముందుకెళ్ళిపోతుంది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది రాసేటటువంటి టెట్కు సంబంధించి శరవేగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంటర్స్కు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించడం జరిగింది బహుశా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన మనకు హాల్ టికెట్లు వస్తాయి సో ప్రధానంగా ఈనాటి పత్రికల్లో వచ్చినటువంటి కథనం ప్రకారం చూస్తే పేపర్ ఏ అంటే ఎవరైతే టెట్ వన్కి సంబంధించి ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో లక్షా ఎనభై రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది అప్లై చేయడం జరిగింది ఎక్కువ గరిష్టంగా అంటే దాదాపు లక్ష ఎనభై రెండు వేల మంది టెట్ వన్కు సంబంధించి అప్లై చేయడం జరిగింది ఎక్కువ మంది పోటీ పడేటటువంటిది ఈ టెట్ వన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అప్లికేషన్ మాత్రం వేసే అవకాశం ఉంది కాబట్టి అక్షరాల లక్షా ఎనభై రెండు వేల మంది టెట్ వన్కు పోటీ పడుతుందంటే రేపు ఎస్జిటికి ఈ రాష్ట్రంలో సుమారు ఆరు వేల ఐదు వందల పోస్టులకు లక్ష ఎనభై వేల మంది పోటీ పడుతున్నారు ఇక రెండవ ముఖ్యమైనటువంటిది ఏంటంటే పేపర్ టూ మ్యాథమెటిక్స్కి సంబంధించి పేపర్ టూ మ్యాథమెటిక్స్ సంబంధించి లక్షా నాలుగు వేల మంది పోటీ పడుతున్నారు సో మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ సంబంధించి సుమారు లక్ష నాలుగు వేల మంది పోటీ పడుతున్నారు అలాగే లాంగ్వేజ్కి సంబంధించి అరవై నాలుగు వేల మంది పోటీ పడుతున్నారు తెలుగు ఇంగ్లీషు హిందీకి సంబంధించి అరవై నాలుగు వేల మంది పడుతున్నారు అలాగే సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా అప్రాక్సిమేషన్ కరెక్ట్ అయినటువంటి ఇంకా డేటా రాలేదు అది సుమారు లక్ష ఇరవై ఐదు వేల మంది వరకు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది సో వీటన్నిటికీ సంబంధించి అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవయో తేదీ వరకు ప్రతిరోజు రెండు సెషన్లతో రెండు సెషన్లతో ఫస్ట్ వాళ్ళని వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ ఇవ్వాలా అనేటువంటిది కసరత్తు మొదలైంది సో దానికి సంబంధించి సమాచారం మనకు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెలుస్తుంది మ్యాక్సిమం ఎక్కువ అప్లై చేసినటువంటి కొన్ని జిల్లాల్లో ఉదాహరణకు కర్నూల్ అండ్ చిత్తూరు తర్వాత అనంతపురి డిస్టిక్కి సంబంధించి చివరిలో ఎవరైతే అప్లై చేశారో వారికి హైదరాబాద్ అలాగే బెంగళూరు మద్రాసు అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చివర్లో అప్లై చేసినప్పటికి బరంపురం సెంటర్స్ కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది కాబట్టి చక్కగా మనం ముందు అప్లై చేసినటువంటి వాళ్ళకు ముందు సెంటర్స్ వస్తాయి సో ఇక ప్రధానంగా కేవలం కేవలం ముప్పై మూడు రోజులు మాత్రమే సమయం ఉంది మరి ఈ ముప్పై మూడు రోజుల సమయంలో టెట్ మీదగా కాన్సన్ట్రేట్ చేయండి అటు టెట్ వన్ వాళ్ళు కావచ్చు ఇటు టెట్ టూ వాళ్ళు కావచ్చు మనకు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు హెచ్జిటికి కావచ్చు ప్రిపరేషన్ చాలా టైం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దాదాపు నవంబర్ నాలుగో తేదీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అక్కడ నుంచి మార్చ్ వరకు కొనసాగుతుంది కాబట్టి డిఎస్సికి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాం డిఎస్సికి ఎక్కువ టైం దొరుకుతుంది బట్ టెట్కు ముప్పై మూడు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి టెట్లో ఖచ్చితంగా మనం గరిష్ట మార్కులు సాధించాలి సో గరిష్ట మార్కులు సాధించాలంటే సైకాలజీ ముప్పై మార్కులు అలాగే తెలుగు ముప్పై మార్కులు ఇంగ్లీషు ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ ఇరవై నాలుగు మార్కులు మెథడాలజీ పన్నెండు మార్కులు ఇవి ఈ ఐదు సబ్జెక్టులు అత్యంత ప్రధానమైనటువంటి కంటెంట్ మీద మనకు టైం ఎక్కువ కేటాయించగలిగినప్పుడు అక్కడ మార్కులు చాలా తక్కువ వస్తాయి ఉదాహరణ జాగ్రఫీ అనుకోండి జాగ్రఫీని నువ్వు బాగా వర్క్ చేస్తే మూడు మార్కులు వస్తాయి మరి అందువల్ల కంటెంట్ కంటే పక్కన పెట్టి ఈ ముప్పై మూడు రోజులు ఈ ఐదు సబ్జెక్టులను తరోగా చదవాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రాక్టీస్ అనేటువంటిది అత్యంత ముఖ్యం సో మన యొక్క ఎఫిషియన్సీ ఏంటి మనం ఎక్కడ ఉన్నాం ఆల్రెడీ సుమారు ఐదు సంవత్సరాలను చదువుతున్నాం కాబట్టి మరి మనం నిలబడుతున్నామా లేదా మన తప్పులు ఏంటి ఏ తప్పులు ఎక్కడ తప్పు చేస్తున్నామనే దానికోసం సత్యాశ్రీ ప్రధానంగా ఒక అద్భుతమైనటువంటి యాప్ను రూపకల్పన చేయడం జరిగింది మరి ఈ యాప్కి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్లోంచి సత్యాస్ డిఎస్సి అని యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మెథడాలజీకి సంబంధించి మెథడాలజీకి సంబంధించి మీకు పన్నెండుకు పన్నెండు మార్కులు వచ్చే విధంగా హెచ్జిటి మెథడాలజీకి సంబంధించి పన్నెండుకు పన్నెండు మార్కులు వచ్చే విధంగా చక్కటి కోర్సులు రూపకల్పన చేయడం జరిగింది సో మీకు ఒక్కసారి మానిటర్ మీద చూడండి ఏపీ డిఎస్సి హెచ్జిటి ట్రై మెథడాలజీ ఇది ఇందులో మనకు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకు విద్యార్థుల కోరిక మేరకు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఈరోజు రేపు ఆఫర్ ఇస్తున్నాం సో ఇందులో మనకు పీడిఎఫ్లతో పాటు ఆన్సర్లతో పాటు అలాగే చక్కటి క్వశ్చన్ ఆన్సర్లతో పాటు వీడియోలు కూడా ఉంటాయి అలాగే మ్యాథ్స్ మెథడ్స్ వాళ్ళకి సంబంధించి ఎస్ఏ మ్యాథ్స్ మ్యాథడ్స్ సంబంధించి చక్కగా ఇక్కడ కూడా వీడియోలతో పాటు పీడిఎఫ్లు ఉన్నాయి సో ఈ రెండు కాకుండా బయలాజికల్ సైన్స్ అలాగే ఫిజికల్ సైన్స్ అలాగే ఐసిటి చాలా సులభంగా మూడు ప్లస్ ఒకటి నాలుగు మార్కులు వచ్చే విధంగా ఐసిటి సో వీటన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యంగా రాబోయేటటువంటి టెట్ డిఎస్సికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ ఉన్నామాలేదో తెలుసుకోవడానికి టెస్ట్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు కూడా ఈరోజు కూడా మనకు ఇందులో ఇప్పటి దాదాపు ఇరవై మూడు టెస్ట్లు కండక్ట్ చేశాం సో సిలబస్తో పాటు మీకు ఐసీటీ ఫుల్ నోట్స్ ఉంటుంది అలాగే మే ట్రైమెతాలజీ ఫుల్ నోట్స్ ఉంటుంది తర్వాత తెలుగు స్టేటస్కి సంబంధించి సో టాప్ క్లాస్ నలభై ఏడు మార్కులు వచ్చాయి శ్రీనివాసరావు నలభై నాలుగు మార్కులు వచ్చాయి శ్రీనివాసరెడ్డికి నలభై మూడు మార్కులు వచ్చాయి సో ఫలాని తొంభై ఏడు నలభై ఏడు మార్కులు వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి మనం ఒక్కసారి ఆ పేపర్ను కూడా అనాలిసిస్ చేయొచ్చు సో ఆ పేపర్ ఎట్లా ఉంటుంది ఎట్లా రాశారు సో నలభై ఏడు మార్కులు వచ్చాయి హై స్కోర్ నలభై ఏడు మార్కులు వచ్చాయి వీ సొల్యూషన్స్లోకి వెళ్ళిపోతే చూడండి నూట నలభై ఎనిమిదిలోని యాభై పైసల సంఖ్యకు తొంభై ఆరులోని పావలాల సంఖ్య గల నిష్పత్తిని సూచించిన భిన్నం యొక్క సూక్ష్మ రూపం ఏంటి సో గ్రీన్ కలర్ ఉంది అంటే కరెక్ట్గా పెట్టినట్టు ఆన్సర్ సో అట్లా ఇరవై నుండి నూట రెండు వర్గాల బేస్ సంఖ్యల మొత్తం రెండు వేల ఐదు వందల ఒకటి సో ఇట్లా ప్రతి ప్రశ్నకు సంబంధించి ఆన్సర్లు వస్తాయి చక్కగా మీరు ఎప్పుడైతే రాసి సబ్మిట్ చేస్తారో వెంటనే మీ ర్యాంక్తో పాటు మీ మార్కులు కూడా వస్తాయి కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోండి చక్కగా ఈ నెల రోజుల పాటు టెట్ మీద దృష్టి పెట్టండి టెట్లో గరిష్ట మార్కులు సాధించాలి నూట ముప్పై ఐదు ప్లస్ ఉన్నప్పుడు చక్కగా మనకు ఆత్మవిశ్వాసం వస్తుంది ఆ తర్వాత మనం దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరోసారి మీ అందరికి కూడా టెట్లో మంచి మార్కులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్